ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ. తిరుమలలో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు టీటీడీ ఆధ్యాత్మిక పుస్తకాలు. అధికారులకు టీటీడీ ఇవో ఆదేశాలు. పూరి జగన్నాథ ఆలయ కమిటీ తిరుమల సందర్శన. టీటీడీ పాలన, భక్తులకు సౌకర్యాల కల్పనను వివరించిన ఈవో. ఊంజల సేవలో కామాక్షి కపిలేశ్వరుల శోభాయమాన దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక ఆనందం. శేషవాహనంపై కళ్యాణ వీరభద్రస్వామి దర్శనం. నారాయణవనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా శ్రీవారి సన్నిధిలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా చేశారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన విశ్వక్సేనుల వారిని తిరుచిపోయి వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి పర్యవేక్షణలు, వేదమంత్రాలు, వివిధ సూక్తాల పఠనం మధ్యన పుట్టమనను శాస్త్రోక్తంగా సేకరించారు. తదనంతరం పుట్టమనను స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆపై యాగశాలలో అంకురార్పణ క్రతువును పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీన పవిత్ర ప్రతిష్ట, 22న పవిత్ర సమర్పణ, 23న మహాపూర్ణాహుతి జరగనుంది. ఈ 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవమై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు పవిత్రోత్సవం ప్రారంభంగా అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం ఆచార్య వరణ నృత్యీకరణం పూర్తయింది. ఈ పవిత్రోత్సవాలకు సాయంకాలం అంకురార్పణకు పుట్టమను సేకరించి మేదిని పూజ చేసి అంకురార్పణ కార్యక్రమం ఈరోజు పూర్తయింది. దేవాలయానికి వెళ్ళి ఇప్పుడు అంకురార్పణ అనే ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం నుంచి స్వామివారికి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. సంవత్సరం రోజుల పాటు ఎలాంటి దోషాలు జరిగినా న్యూన అతిరిక్త కర్మని అంటే తెలిసి తెలియక జరిగిన దోషాలంతా నివృత్తి కావడం కోసం ఈ పవిత్రోత్సవాలు వైఖాంస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ద్వారా ప్రజల్లో మరింత భక్తిభావం, ధార్మికత పెంపొందేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు టీటీడీ ఆధ్యాత్మిక గ్రంథాలను ఉచితంగా అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలతో పాటు కార్యాచరణ రూపొందించాలని ఈవో అధికారులకు సూచించారు. సప్తగిరి మాసపత్రికకు 180,000 పైగా పాఠకుల ఆదరణ ఉందని, వీరికి సకాలంలో పత్రిక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న తిరుమలలోని ఉగ్రాణం భవనాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులకు అందిస్తున్న చిన్న లడ్డూల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సేకరించాలని ఆయన తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా భక్తులు చేస్తున్న సూచనలు, సలహాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. అనునిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే భక్తులకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలను కల్పిస్తూ దేశంలోని ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పూరి క్షేత్రంలోని చారిత్రక పూరి జగన్నాథస్వామివారి ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మహాపాత్ర నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించింది. అనంతరం తిరుపతిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ కమిటీకి టీటీడీ పరిపాలనపై అవగాహన కల్పించారు. ఒరిస్సా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒరిస్సా ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్సీ మహాపాత్ర, ఐజీ ఎస్కే ప్రియదర్శి, పూరి జగన్నాథ ఆలయ కమిటీ మెంబర్ ఎం త్రిపాఠిలను నియమించింది. వీరు సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను
పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో కలుసుకున్నారు. అక్కడ తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి తిరుమల ఆలయాల అభివృద్ధిపై కమిటీ ఈఓతో చర్చించింది. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న గో సంరక్షణ శాల, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాల గురించి, అలాగే సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ట్రస్టుల గురించి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నత స్థాయి కమిటీకి కూలంకషంగా వివరించారు. అనంతరం ఈ కమిటీ టీటీడీ పరిపాలనా భవనంలోని నాణ్యాలు లెక్కించే పరకామణి భవనాన్ని పరిశీలించి అక్కడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ కమిటీ సోమవారం ఉదయం పరిశీలించింది. ఇందులో భాగంగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, శ్రీవారి పుష్కరిణితో పాటు పలు ప్రాంతాలను సందర్శించింది. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను కమిటీ పరిశీలించింది. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీ అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కమిటీకి వివరించారు. అంతకుముందు కమిటీ సభ్యులు తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జేఈఓ వీరికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వంటశాలను పరిశీలించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుని వంటశాలను, కూరగాయల్ని నిల్వ ఉంచే ప్రదేశాన్ని, డైనింగ్ హాల్ను కమిటీ పరిశీలించింది. అనంతరం శ్రీవారి సేవకుల కోసం నూతనంగా నిర్మిస్తున్న సేవా సదన్ను పరిశీలించారు. పాప వినాశనం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధం వనాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య అమృత గానం, ఎల్లలు లేని ఆధ్యాత్మిక పర్వసం. అందుకే సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుడి ఆలాపనకు ముగ్ధుడై ప్రసన్నుడయ్యాడు. ఆ పదకవిత పితామహుడు శ్రీవారిపై రాసిన రచనలకు స్వరాన్ని కూర్చి దశ దిశలా వ్యాప్తి చేసే మహాక్రతువే అన్నమయ్య పాటకు పటాభిషేకం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ హాజరయ్యారు. 2 రోజుల కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన. అన్నమయ్య తెలుగు వాగ్గేయకారుడు. ఆయన రచించినటువంటి కీర్తనలు 32,000 అయితే 18,000 దొరకడం, 1,000 కీర్తనలకి బాణీలు కట్టి పాడించడం చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానాలు, SVBC ఛానల్ 2 కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఒక తెలుగు వాగ్గేయకారుడికి గౌరవమే కాదు. ఆయన కీర్తనలో భక్తి ఉంది, సామాజిక సమస్యలు ఉన్నాయి, ధర్మం ఉంది, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రచారం చేయడం అంటే హిందూ మతాన్ని ప్రచారం చేయడం, మంచిని ప్రచారం చేయడం, సంగీతాన్ని ప్రచారం చేయడం. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి తొలుత SVBC బోర్డు చైర్మన్ డాక్టర్ కె రాఘవేంద్రరావు, బోర్డు సభ్యుడు నూతలపాటి శ్రీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎల్లాప్రగడ శ్రీమన్నారాయణ, SVBC సీఈఓ వైవి నగేష్, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి శ్రీనివాసునికి పుష్పనీరాజనం సమర్పించారు. శ్రీహరి పట్టపురాణి, లోకపావని, సిరుల తల్లి, తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో వరలక్ష్మి వ్రత ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 24వ తేదీన శ్రావణ శుక్రవారం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని వైభవపేతంగా నిర్వహించనుంది. ఈ మేరకు వ్రతాల్లో పాల్గొనే భక్తులకు అందించే ప్రసాదాలను సిబ్బంది ప్యాకింగ్ చేశారు. పసుపు, కుంకుమ, పసుపు దారం, కంకణాలు, అక్షింతలు, రవిక, కండువాను వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు అందజేయనున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిల తీర్థంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించాక ఉయ్యలలు వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవ నయన మనోహరంగా సాగింది. చిత్తూరు జిల్లా నాగలోపురంలోని టీటీడీ అనుబంధ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారు శేషవాహనంపై భక్తకోటికి దివ్యంగా దర్శనమిచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.
శేషుడిని వాహనంగా చేసుకుని పురవీధుల్లో దర్శనమిచ్చిన శ్రీ వీరభద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకం చేశాక బిల్వపత్రాలు, పూలతో అర్చన జరిపారు. నివేదనలు అర్పించి మంగళహారతులు సమర్పించారు. భాగ్యనగర వాసులు సుగంధ ద్రవ్యాల్లో శివుని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. విశేష పరిమళ ద్రవ్యాలతో పరమశివుడికి అభిషేకం నిర్వహించాక బిల్వపత్రాలతో లింగాష్టకాల సహితంగా అర్చించారు. స్వామి అమ్మవార్లకు చక్కగా అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారికి అభిషేకం జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తర్వాత లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మవారిని వెండి కవచ ధారణతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంతనిలోని పురాతన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలాడింది. శ్రావణమాసం సోమవారం స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన పంచామృతాభిషేకాన్ని వీక్షించారు. ఆపై అర్చక స్వాములు స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కొండపై కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. శ్రావణమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి అష్టోత్తరాల సహితంగా పలు విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం చేసి హారతులు సమర్పించారు. శ్రావణమాసం సోమవారాన వివిధ ఆలయాలు శివనామస్మరణతో ప్రతిధ్వనించాయి. పరమశివుడికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు, బిల్వపత్రాలతో అర్చించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా శివడవలసలో కొలువైన శ్రీ కాశీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా బలిజిపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళంలోని శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి, మణినాగేశ్వర స్వామి ఆలయాల్లో అభిషేకాలు, బిల్వార్చనలు జరిగాయి. అర్చకులు పంచామృతాలతో ఉమా రుద్రకోటేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లింగాష్టకాల సహితంగా శంకరునికి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు వేడుకగా జరిగాయి. దాదాపు 1200 మంది వేద పండితులు స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు పుష్పార్చన చేసి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పరమశివుడికి పూజలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయంలో
స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రం షాద్నగర్లోని శ్రీ రామేశ్వరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పూజలు జరిగాయి. అభిషేక ప్రియుడికి అభిషేకం జరిపి పూమాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మనగుడి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సనాతన హైందవ ధర్మంలో దేవాలయాలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం మనగుడి నిర్వహిస్తూ ప్రజలను ఆలయాలకు మరింత చేరువ చేస్తోంది. ఈ నేపథ్యంలో 12వ విడత మనగుడి సందర్భంగా శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లాలోని 2500 ఆలయాల్లో మనగుడి జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి, వరలక్ష్మి వ్రతం, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా తొండపాడులో కొలువైన శ్రీ తుమ్మలమ్మ అంకాలమ్మ వార్ల జాతర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవార్ల జాతరను అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవార్లను పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజాదికలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ పండితుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అలాగే శృంగవరంలోని శివాలయంలో పరమశివునికి విశేష పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని క్షీరంతో పాటు పవిత్ర జలంతో అభిషేకించారు. తర్వాత స్వామివారిని పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజాదికాలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా వసంతవాడలో కొలువైన పార్వతీ పరమేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారిని పవిత్ర గోదావరి జలంతో అభిషేకాలు జరిపారు. తర్వాత పార్వతీమాతకు కుంకుమార్చన నిర్వహించారు. నెల్లూరు పెన్నానది తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదాంత దేశగర్, ఆదివన్ శతగోపన్ ఉత్సవమూర్తులకు పేట ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం దిగ్విజయ యాత్ర, గోష్ఠి కార్యక్రమాలను జరిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువు తీరిన గ్రామదేవతలు ముత్యాలమ్మ, ఎల్లమ్మ, రేణుకాదేవి, గంగమ్మ వార్ల ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పాటు పుష్పశోభితంగా అలంకరించారు. అలాగే ఆలయంలో కొలువు తీరిన అమ్మవార్లకు విశేష పూజాదికాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అలాగే విజయవాడ నగరంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం శ్రావణ మాస శోభతో ప్రకాశించింది. భక్తులు సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పాల పొంగళ్లను నైవేద్యంగా నివేదించారు. తిరుమలలోని నాదనీ రజనం వేదికపై సోమవారం సాయంత్రం లయచంద్ర కార్యక్రమం జరిగింది. చెన్నై ట్రిపుల్ కేన్కు చెందిన కె శేఖర్ ప్రదర్శించిన లయచంద్ర ఆద్యంతం శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.